హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చిన్ని ఫ్రమ్ లేడీస్ చాయిస్. సో ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రివ్యూ ఏంటి అంటే న్యూట్రోజినా వాళ్ళది సన్ బ్లాక్ రివ్యూ అనమాట. సమ్మర్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ సన్ బ్లాక్ ఆరల్ సన్స్క్రీన్ ఏదో ఒకటి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకవేళ మీరు యూజ్ చేయకపోతే మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సన్లో తిరిగినప్పుడు. సో ఇక లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాము. బ్రాండ్ నేమ్ వచ్చేసరికి న్యూట్రోజినా అల్ట్రా షీర్ డ్రై టచ్ సన్ బ్లాక్. సో ఎస్పీఎఫ్ నెంబర్ చూసుకుంటే 50+ తీసుకున్నాను. ఎస్పీఎఫ్ నెంబర్ వచ్చేసరికి 50+ లేదా 60+ అలా తీసుకోవాలని అయితే ఏమీ రూల్ లేదు. మీరు సన్లో ఎంతసేపు స్టే చేస్తారో దాన్ని బట్టి మీరు ఎస్పీఎఫ్ నెంబర్ అనేది చూస్ చేసుకోవాలి. నేను యావరేజ్గా 50+ తీసుకున్నాను. ఇంట్లోనే ఉంటాను అనుకుంటే 20+ 30+ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్లీ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యూవీఏ అండ్ యూవీబీ రేస్ అనమాట. సో ఇలా హీలియోప్లెక్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్స్క్రీన్స్ చాలా మంచివి, ఎందుకంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. స్కిన్ డ్యామేజ్ అవ్వనివ్వకుండా మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ PA++++. సో ఇది కూడా ఏంటంటే ఎన్ని ప్లస్లు ఉంటే మనకి అంత మంచిది. యూవీఏ అండ్ యూవీబీ రేస్ మీద మంచిగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఈ సన్స్క్రీన్ వచ్చేసరికి మనకి అల్ట్రా లైట్ ఫీల్ ఇస్తుంది. ఆల్రెడీ మెన్షన్ చేశారు అల్ట్రా లైట్ క్లీన్ ఫీల్ అని చెప్పి. సో మనం బిలో చూసుకుంటే లీవ్స్ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్. ఈ సన్స్క్రీన్ వల్ల మనకి స్కిన్ అనేది రఫ్ అవ్వడం కానీ డ్రై అవ్వడం కానీ ఏమీ ఉండదు. జస్ట్ స్కిన్ సాఫ్ట్ అవుతుంది, అలాగే స్మూత్ కూడా అవుతుంది. సో ఈ సన్స్క్రీన్ అయితే మనకి వాటర్ ప్రూఫ్ వచ్చింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే సన్ బ్లాక్ అనమాట. సో కొంతమందికి అర్థం అవ్వాలి అని చెప్పి నేను సన్స్క్రీన్ అని మెన్షన్ చేస్తున్నాను. సన్స్క్రీన్ అన్నా సన్ బ్లాక్ అన్నా ఒకటేనా అంటే నేను ఆ విషయం గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి, డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ అని చెప్పేసి. సో ఎలాంటి ఫియర్ లేకుండా మనం ఈ బ్రాండ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే నెట్ క్వాంటిటీ. నెట్ క్వాంటిటీ విషయంకి వస్తే 30 ml ఉంది, అలాగే ఎంఆర్పి విషయానికి వస్తే 199 rupees ఉంది. మరి ఎక్స్పైరీ డేట్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్కడ ఉంది అని చూస్తున్నారు కదా. యాక్చువల్లీ వేరే సన్స్క్రీన్స్కి అయితే ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు, కానీ న్యూట్రోజినా బ్రాండ్కి మాత్రమే క్రింప్లో ఉంటుంది. చూడండి 130819, ఇది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ డేట్ అనమాట. ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ తిప్పాలి. చూసుకుంటే 12/08/22. సో మనకి 2 ఇయర్స్ అయితే ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలాంటి లేట్ చేయకుండా మనం ఓపెన్ చేసి ఈ సన్స్క్రీన్ ఎలా ఉందో చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, టెక్స్చర్ అయితే మనకి క్రీమీ ఉంటుంది, అలాగే వైట్. సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తా చూడండి, చాలా లైట్ ఫీల్ ఉంటుంది ఈ సన్స్క్రీన్ అయితే. అబ్జర్బెన్స్ విషయానికి వస్తే చాలా త్వరగా డీప్గా అబ్జర్వ్ అయిపోతుంది. మీకు మాయిశ్చరైజర్ మళ్ళీ అవసరం ఉండదన్నమాట ఈ సన్స్క్రీన్ అప్లై చేస్తే. అదే వేరే సన్స్క్రీన్స్ అప్లై చేసామనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ మనం మాయిశ్చరైజర్ అప్లై చేయాలి డ్రై స్కిన్ వాళ్ళైతే. సో ఈ సన్ బ్లాక్ అయితే త్వరగా మనకి అబ్జర్వ్ చేస్తుంది, అలాగే మాయిశ్చరైజర్ కూడా అస్సలు అవసరం ఉండదు, ఎందుకంటే మనకి మాయిశ్చరైజర్ కంటెంట్ కూడా ఎక్కువగా కలుస్తుంది అనమాట దీంట్లో. చూడండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ గ్రీజీగా ఉంటుందా అంటే ఈ సన్స్క్రీన్ అయితే నాన్ గ్రీజీ అనమాట. మీరు ఎక్కువగా తీసేసుకొని టెక్స్చర్ అనేది గ్రీజీ ఉందంటే ఇంకా దానికి మేమేం చేయలేము, కానీ మీడియంగా తీసుకొని టెక్స్చర్ అనేది మీరు అప్లై చేసి చూడండి, కరెక్ట్గా మీకు తెలుస్తుంది నాన్ గ్రీజీయా గ్రీజీయా అని చెప్పేసి. సో నెక్స్ట్ లైట్ వెయిట్ అనమాట. జెండర్ విషయానికి వస్తే ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి ఫియర్ లేకుండా. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా వాటర్ ప్రూఫ్ అని చెప్పి, దీని మీద కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీకు జూమ్లో చూపిస్తున్నాను చూడండి, వాటర్ ప్రూఫ్ అలాగే స్వెట్ ప్రూఫ్ రెసిస్ట్ రబ్ ఆఫ్ అని చెప్పి. సో ఈ ప్రోడక్ట్ అయితే మనకి నాన్ కామిడోజెనిక్ అనమాట, అంటే వోంట్ క్లాగ్ పోర్స్. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనం ఆయిల్ ఫ్రీ అండ్ పారాబిన్స్ ఫ్రీ. సో నాకు మెయిన్లీ నచ్చింది ఏంటంటే పారాబిన్స్ ఫ్రీ ఉంది, అలాగే ఆయిల్ ఫ్రీ ఉంది.
మనకి ఫ్రాగ్రెన్స్ విషయానికి వస్తే అసలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా న్యాచురల్గా అలాగే మనకి ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మంచిగానే అనిపించింది. సో ఇక్కడ వార్నింగ్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా మనం ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఏమని అంటే వార్నింగ్ వచ్చేసరికి నాట్ టు బీ స్వాలోడ్, అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్. సో నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ డిస్కంటిన్యూ యూస్ ఇఫ్ సైన్స్ ఆఫ్ ఇరిటేషన్ ఆర్ ర్యాష్ అపియర్. మీకు ఈ సన్స్క్రీన్ వల్ల ర్యాష్ కానివ్వండి అలాగే ఇరిటేషన్గా అనిపిస్తే మీ స్కిన్ అనేది అప్పుడే డిస్కంటిన్యూ చేసేయండి అని కూడా మెన్షన్ చేశారు ఈ ప్రోడక్ట్ వాళ్ళు. సో ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఈ సన్స్క్రీన్లో ఏంటి అంటే యూవీఏ అండ్ యూవీబీ రేస్ నుంచి ఈ సన్ బ్లాక్ అనేది మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది, చాలా మంచి రిజల్ట్ అయితే తెప్పిస్తుంది. మరి ఈ సన్ బ్లాక్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అప్లై చేసినా ఎంతసేపటికి బయటికి మనం వెళ్ళొచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అది కూడా షేర్ చేస్తాను నేను మీతో. ఆల్రెడీ ఇక్కడ డైరెక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు చూడండి, జూమ్లో చూపిస్తున్నాను. అప్లై లిబరల్లీ ఆన్ ఫేస్ అండ్ బాడీ 15 to 30 minutes బిఫోర్ సన్ ఎక్స్పోజర్ ఫర్ యాడెడ్ ప్రొటెక్షన్. రీఅప్లై ఆఫ్టర్ స్విమ్మింగ్, టవల్ డ్రయింగ్ ఆర్ ఎక్స్టెండెడ్ సన్ ఎక్స్పోజర్. సో వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే మీరు సన్లోకి వెళ్ళాలి అనుకున్న ఒక అరగంట ముందు కానివ్వండి, ఒక 15 minutes ముందు కానివ్వండి దీన్ని అప్లై చేసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. సో అర్థమైంది కదా నేను చెప్పింది, ఈ సన్ బ్లాక్ అనేది మీరు అప్లై చేసిన వెంటనే సన్లోకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, అప్లై చేసిన తర్వాత 15 minutes ఆర్ఎల్స్ 30 minutes ఆగిన తర్వాతే మీరు సన్లో ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 15 to 30 minutes తర్వాతే ఈ సన్ బ్లాక్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎక్కువగా సన్లో స్టే చేయాలి అలాంటి వర్క్ ఏమైనా ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే రీఅప్లై చేసుకోవాలి ఎవ్రీ 2 hours కానివ్వండి, 3 hours కానివ్వండి. ఎక్కువగా మీరు సన్లో ఎక్స్పోజ్ అవుతున్నాము అనుకుంటే 2 hours రీఅప్లై చేసుకోండి సరిపోతుంది. ఇంకా బాగా ఎక్కువగా ఉండాల్సి వస్తుంది అనుకుంటే ఇంకప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకా 1 hour అప్లై చేసేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మీ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవ్వకుండా రెడ్డిష్ అవ్వకుండా నీట్గా ప్రొటెక్ట్గా ఉంచుతుంది, అందుకని చెప్తున్నాను. మ్యాక్సిమం మీరు సన్ని అవాయిడ్ చేయడానికి చూడండి, అదొక గుడ్ టిప్ అన్నమాట నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్స్కి దూరంగా ఉంచండి. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అన్నిట్లో ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది. సో ఒకసారి మీరు చూసుకొని పర్చేస్ చేయండి. నేను కూడా అసలు చూద్దాము అని చెప్పేసి చిన్న ప్యాకే బై చేశాను. నాకు బై చేసిన తర్వాత ఏంటి అంటే 1 month నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో మెయిన్లీ నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ప్రోస్ వాటర్ ప్రూఫ్ అనమాట. నాకు వాటర్ ప్రూఫ్ ఉండి అలాగే మనకి బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. సో అందుకన్నా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ ట్యూబ్ అనేది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది, అలాగే ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా అనిపించింది. ఈ సన్స్క్రీన్ రివ్యూ అయితే ఇంతే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరూ సన్స్క్రీన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. అగైన్ మళ్ళీ రిపీట్ చేశాను నేను, ఎందుకంటే మనకి సమ్మర్ ఉంది కాబట్టి సన్స్క్రీన్ అయితే మీరు అప్లై చేసుకోకుండా అస్సలు బయటకు వెళ్ళకండి, స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.